పూర్తిగా విచారణ జరిపి డీజీపీ గారు 9 దేవాలయాల్లో టీడీపీ గాని బీజేపీ గాని సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రమేయం ఉంది మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది అని చెప్పి ఆయన చెప్పాడు 80 గుళ్ళల్లో దాడి జరిగితే దాంట్లో మేము ఎంత మందిని అరెస్ట్ చేశాం ఎంత మందిని మీద కేసులు పెట్టాం దీంట్లో ఎవరెవరికి ప్రమేయం ఉంది 9 గుళ్ళు అని చెప్పాడు ఆయన 80 గుళ్ళల్లోనే చంద్రబాబు నాయుడు లేదా బీజేపీ వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి ఆయన చెప్పలా ఈయన రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు దగ్గర ఉన్న వేస్ట్ గాళ్ళు ఒక 4 ప్రెస్ మీట్లు పెట్టి ఏదో డీజీపీని బెదిరి చేయాలి పోలీస్ వ్యవస్థను బెదిరి చేయాలి మా పేర్లు గనుక బయటకు వస్తే మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చూస్తాం మేము అధికారంలోకి రేపు ఎల్లుండి వచ్చేస్తున్నాం కాబట్టి మా పేర్లు చెప్పడానికి వీల్లేదు మమ్మల్ని ఎవరనే పట్టుకుంటానికి వీల్లేదు అని చెప్పి ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాష్ట్ర డీజీపీని భయపెట్టే విధంగా ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాజకీయ పార్టీ ఈ రకమైనటువంటి దాడి గౌతమ్ సవాంగ్ డీజీపీ గారికి గతంలో విజయవాడ సిపిగా ఉన్నాడు ఆయన విజయవాడ సిపి లాగా ఉండగా మన చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కాల్మని సెక్స్ రాకెట్ కేసు వచ్చింది ఆయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది సింపథైజర్ను అరెస్ట్ చేయడం జరిగింది దాంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు డీజీపీ గారు తేల్చాడు అప్పుడుగా ఉన్నటువంటి సిపి గారు ఎమ్మట ఏం చేశాడండి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ పేర్లు పెడతాక వీలేదని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు ఆయన మీద తెచ్చి ఆయన ఒప్పుకోకపోతే ఆయన సెలవు పెట్టి పంపించేసి అక్కడి నుంచి సిపిగా త్వరగా ట్రాన్స్ఫర్ చేయించాడు కాల్ మనీ సెక్స్ రాకెట్ లో చంద్రబాబు నాయుడుకి సహకరించలేదు డీజీపీ గారని తర్వాత ఆయనకి సీనియారిటీ ఉన్నా కూడా పోస్టింగ్ లేకుండా ఈయనకి పనికొచ్చేటువంటి తొత్తుల్ని ఈయన మాటినటువంటి తొత్తుల్ని పెట్టుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని పోలీస్ శాఖ నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు ఈ రోజు సీనియారిటీని పరిగణలోకి తీసుకుని సిన్సియారిటీని పరిగణలోకి తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు బాస్ గా ఉండాలంటే డీజీపీకి ఇప్పుడు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ డెఫినెట్ గా పార్టీలకి రాజకీయాలకి కులాలకి మతాలకి దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి ఆయన నియమిస్తే ఈ రోజు నువ్వు దొంగలాగా దొరికిపోయి డీజీపీ మీద దాడి ఎదురు దాడి బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనార్టీలు గాని బీసీలు గాని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు గాని 80% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చేటువంటి స్కీమ్స్ కి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కులాలకి మతాలకి అతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు కాబట్టి రాజకీయంగా బతకాలంటే కనీసం బీజేపీ కన్నా ఒక అడుగు ముందు ఉండాలంటే ఆయనకున్నటువంటి ఏకైక మార్గం చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏకైక మార్గం గుళ్ళనే గోపురాలనే ధ్వంసం చేయటం అక్కడికి వెళ్ళి ముసల కన్నీరు కారుస్తాం ఎన్టీ రామారావుని చంపి ఆయన ఫోటోలకి ఈ రోజు ఎట్టద్దండేస్తున్నాడు ఎన్టీ రామారావు పదవిని కొట్టేసి ఎన్టీ రామారావు పార్టీని కొట్టేసి రామారావు గొప్పతనం గురించి ఎట్టా చెప్తున్నాడు ఆ దేవుడి విగ్రహాలను పగల కొట్టేసి దేవుడి గుళ్ళను కూల్చేసి అక్కడికి వెళ్లి ముసల కన్నీరు కార్చి హిందువుల ఓట్లు 4 సంపాదించుకుని ఆ బీజేపీకి పోకుండా మనం లబ్ధి పొందాలన్నటువంటి నీచాతి నీచమైన పరిస్థితులకి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వచ్చేసాడు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను గాని డీజీపీ గారికి గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు సపోర్ట్ గా ఉంటది మేమందరం కూడా మీకు సపోర్ట్ గా ఉంటాం ఈ చంద్రబాబు నాయుడు లాంటి ఉడతోపులకు గాని ఈ బీజేపీ వాళ్ళు ఇచ్చేటువంటి ఉడతోపులకు గాని మీరు ఎక్కడ కూడా తల వంచాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా కులాలకి పార్టీలకి మతాలకి అతీతంగా మీ దృష్టికి వచ్చినటువంటి ఏ కేసునైనా సరే ఆ వెనకాల చంద్రబాబు ఉన్నా చంద్రబాబు నాయుడు ఖర్జూర నాయుడు ఉన్నా చంద్రబాబు నాయుడు తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కూడా ఎవరిని కూడా వదలాల్సినటువంటి అవసరం లేదు చొక్కా పట్టుకుని తీసుకొచ్చి లోపలేయాల్సినటువంటి అవసరం ఈ పోలీస్ మీద ఉంది ఈ పోలీస్ మీద ఈ డీజీపీ మీద ఏదో రాజకీయ ఒత్తిళ్లు పెడదాం మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము రాష్ట్రంలో రేపు అధికారంలోకి వస్తాం కాబట్టి మేమేదో చేస్తామని చెప్పి ఈ ఉడతూపులకి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం భయపడదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఈ ప్రభుత్వం గాని పోలీసులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి మేము అండగా ఉంటాం మీరు ఎక్కడ కూడా మీరు విధుల్లో చేరినప్పుడే కులాలకు కానీ మతాలకు కానీ ప్రాంతాలకు కానీ అతీతంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు కాబట్టి మీ దృష్టికి వచ్చినటువంటి దాన్ని మీకు మీద ఎంత ఒత్తిళ్ళు ఉన్నా ఏమున్నా కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అవసరమైతే చంద్రబాబు లాంటి వ్యక్తులైనా కూడా ఈడ్చుకొచ్చి లోపలేయాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరుతున్నాను
డీజీపీ గారి మీద నిన్న మొన్న చూశాను నేను. విజయవాడలో పనికి మాలినాడు. కానిస్టేబుల్ చూస్తే పారిపోయేవాళ్ళు. చిల్లర దొంగలు, కేడీలు, పిక్ పాయింట్ నడుపుకునే రాజకీయ పబ్బం కోసం వాళ్ళు చేసేటువంటి జేబు దొంగల పనికి తెలుగుదేశంలో పార్టీలో చేరినటువంటి కాల్ మనీ సెక్స్ రాకెట్ వెధవులు డీజీపీ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. దీన్ని కూడా పోలీస్ యంత్రాంగం సీరియస్ గా పరిగణించాలి. వాళ్ళ ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి డీజీపీ, ఈ రాష్ట్రాన్ని ఏ విపత్కర పరిస్థితుల్లో అయినా నుంచి కాపాడాల్సినటువంటి డీజీపీ మీద ఈ రకమైనటువంటి చెంచగాళ్లు చేసేటువంటి దాడిని పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎవరిని ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. గుళ్ల మీద కానీ, చర్చిల మీద కానీ, మసీదుల మీద కానీ దాడులు చేసేటువంటి ఉద్దేశం కానీ, వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాల్సినటువంటి అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు.